వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సుకీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికలు ఏవైనా గెలిచేది మాత్రం టీఆర్ఎస్ అన్న మంత్రి జగదీష్ రెడ్డి. ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్. హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. మిర్యాలగూడ ఎఫ్సీఐలో జరుగుతున్న కోట్లాది రూపాయల అక్రమాలపై సిబిఐ చే విచారణ జరిపించాలని కలెక్టర్ను కోరిన గుగులోత్ విజయ్. గణపవరం చెరువులో ఫ్రీగా చేపలు తీసుకెళ్లొచ్చన్న ప్రచారం, మూకుమ్మడిగా తరలి వచ్చిన గ్రామాల ప్రజలు. 10 ఫలితాల్లో న్యూ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం. 10వ తరగతి ఫలితాల్లో 100% ఫలితాలు సాధించిన ఎంవీఆర్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు. 10వ తరగతి ఫలితాల్లో విజయకేతనం ఎగరవేసిన మమతా హై స్కూల్ విద్యార్థులు.